YSRCP neta Nandigam Suresh tanu Bapatlaki MP ane vishayanni marchipoyara? Bapatla prajalaku MP Suresh build up babailane kanipistunnara? Nammi gelipinchina prajala aasalu adiyasalu chesara? Marosari Bapatlalo poti cheste otami tappadani kadarlo charcha jarugutonda? Let's watch. Bapatla MP teeru marchukovadam leda? ప్రజల ఆశలు అడియాసలు చేశారా? మళ్ళీ పోటీ చేస్తే ఓటమి తప్పదా? బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తాను బాపట్లకి ఎంపీ అన్న సంగతిని పూర్తిగా మర్చిపోయారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు కేవలం అదృష్టం బాగుండి గత ఎన్నికలలో ఎంపీగా గెలిచి నాలుగున్నరేళ్లు దాటిపోతున్నా కనీసం ఒక్కసారైనా సెగ్మెంట్ లో ప్రజలకు అందుబాటులోకి రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగం సురేష్ స్వతహాగా ఫోటోగ్రాఫర్. ఎప్పుడూ తన చుట్టూ నలుగురు వ్యక్తులను పెట్టి వాళ్లతో మంచి ఫోటోలు దిగుతూ అవి సోషల్ మీడియాలో పెట్టి లైక్లు ఎన్ని కామెంట్లు వస్తున్నాయో చూసుకుని తెగ మురిసిపోతారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ సురేష్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలపై కనీసం జిల్లా ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని టాక్ వినిపిస్తోంది. కనీసం ఎంపీకి తమ సమస్యలు చెప్పుకుందామని కార్యాలయానికి వెళదామనుకుంటే కూడా అవకాశం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. అధికారులు ఎలాగోలా రెండు మూడు సార్లు రివ్యూ మీటింగులు పెట్టి ఎంపీకి ముందే సమాచారం అందించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీటింగ్ కి ఇలా వచ్చి అలా రాకెట్ వేగంతో వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బాపట్ల ప్రజలకు తనని నమ్ముకుని తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఆయన సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలకి సైతం సురేష్ ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా సెగ్మెంట్ లో సురేష్ పర్యటించిన స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలతో మంచి చెడు అడిగిన పాపాన పోలేదని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు. అయితే అప్పుడప్పుడు నియోజకవర్గ పరిధిలోని కొన్ని శుభకార్యాలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అలా వెళుతున్నప్పుడు స్థానికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలను వెంటబెట్టి కొడుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి సురేష్ లాంటి ఎంపీని తాము ఇప్పటివరకు చూడలేదని కేవలం ఫోటోలు కార్ల పిచ్చి తప్ప అసలు తానొక ఎంపీ అన్న కనీస జ్ఞానం కూడా లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో సురేష్ పై ప్రజలు విసిగెత్తిపోయారని జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసిన మాజీ ప్రభుత్వాధికారులు సీనియర్ రాజకీయ నేతలు కూడా ఆయన గురించి చర్చించుకుంటున్నారు. మరోవైపు బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి ఎంపీ నందిగం సురేష్ కు మధ్య ఏమాత్రం సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. బాపట్లలో సురేష్ పర్యటించకపోవడానికి ఇది కూడా కారణమని వైసీపీ కేడర్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నమ్మి గెలిపించిన బాపట్ల ప్రజలను ఎంపీ సురేష్ నిలువునా మోసం చేశారని, మరోసారి సురేష్ గనక బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు కనీసం డిపాజిట్లు కూడా రావని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన దృష్టి పక్కనే ఉన్న వేమూరు పార్లమెంట్ సెగ్మెంట్ పై పడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.